చదువుతున్నాను మొదటి కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రికలో 7వ అధ్యాయం అందరూ తీయండి మొదటి కొరింథీ 7వ అధ్యాయం 32వ వచనం నేను చదువుతున్నాను ఒక మాట మాత్రమే అందరూ తీసి చూడండి మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను ఆమేన్ మీ పక్కవారం చూస్తా చెప్పండి గట్టిగా మైక్లో తెలియని వారై ఉండవలనని నేను కోరుచున్నాను మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను ఆమేన్ ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది మనిషి బ్రతికినంత కాలం ఇది సాధ్యమా చెప్పాలి ఇప్పుడు మరి వాక్యం ఏం సెలవిస్తుంది గట్టిగా మీ పక్క వాళ్ళని చెప్పండి మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను అసలు మీరు చింత లేని వాళ్ళుగా ఉండండి అని ఎవరు చెప్పారండి ఏంటి అంటే ఎన్నో బాధలు అనుభవించి కష్టాలను రుచి చూసినటువంటి ఒక మహాభక్తుడైన పౌలు చెప్పిన మాట ఏ రుచి చూశాడు గట్టిగా కష్టాల రుచి చూశాడు ఇబ్బందులు ఎదురు చూశాడు దెబ్బలు తిన్నాడు అవమానాలు పడ్డాడు బుట్టలో పెట్టి చేపలాగా దింపబడ్డాడు పారిపోయాడు అరేబియా దేశానికి వలస వెళ్ళిపోయాడు ఏ దేశానికి అరేబియా దేశానికి వలస వెళ్ళిపోయి 3 సంవత్సరాలు ఎవరిని కనపడకుండా దాక్కున్నాడు ఎవరు ఇతనంటే పాత నిబంధనలో ఉన్నటువంటి దావీదు పిచ్చివాళ్ళుగా నటించాడు గడ్డ పెంచుకుని గడ్డ నిండా ఉమ్మి రాసుకుని గోడల మీద పిచ్చి గీతలు గీశాడు ఎందుకయ్యా అంటే రాజు చేతిలో నుండి తప్పించబడటానికి మరి చింత కాదా ఇక కొత్త నిబంధనలోకి వస్తే పౌలు మీరు చింత లేని వారై మీరు చింత లేని వారై ఉండండి టోటల్గా అందరికీ చింత భయము వేదన అనేది ఏదో ఒక పరిస్థితుల్లో ఉంది లేని వాళ్ళు ఎవరుంటే స్తోత్రం పిల్లలు మీకేం తెలుసయ్యా పీత కష్టాలు అంటారు చింత లేని వాళ్ళు బాధ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా బిలినియర్ దగ్గర నుంచి మిలినియర్ దగ్గరికి వెళ్దాం కింద స్థాయి నుంచి పై స్థాయిలోకి వెళదాం ఏమండి మీ జీవితం చాలా హ్యాపీగా నడిచిపోతుంది కదా అన్నారనుకోండి అప్పుడు ఇస్తారండి ఇక అప్పుడు కొండ వగలుద్ది ఏమంటారండి నా బాధ చెప్పు నేను విజ్ఞాన నా బాధ మీకేం తెలుసు చూసారా చెప్పేశాడు నా బాధ ఒకడు నవ్వుచుండినప్పటికినట లోపల దుఃఖం ఉండవచ్చును సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును చెప్పండి సంతోష హృదయం ఈ మధ్య కాలంలో ఒక బిడ్డతో మాట్లాడుతున్నాను ఫోన్లో అటు నుంచి చాలా నవ్వుతూనే మాట్లాడుతుంది చివరిలో బాంబు ఏం పేల్చారంటే అయ్యా నేను ఈ ఏడవలేక నవ్వుతున్నాను అంది అంతే 100% కరెక్ట్ నేను ఏడవలే నవ్వుతున్నాను ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఎదురయ్యారనుకోండి ఏడుస్తా పాకిస్తామా నవ్వుతామా అది కాస్త ముఖం చెట్లిచ్చి నవ్వుతాం సంతోష హృదయం ముఖమునకు తేటనిస్తుంది మీరు ఏం కలవారై ఉండాలి ఉండాలట చింత లేని వారై ఉండండి మనందరికీ ఏదో ఒక బాధ ఏదో ఒక కష్టం ఏదో ఒక ఇబ్బంది ఉంది మీరు రాత్రి సుమారు 10 గంటలకు నిద్రపోతారేమో అనుకుంటా పడుకుంటారు నిద్రపోరలే పడుకోగానే వెంటనే నిద్రలోకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఏమనుకోకుండా పక్కన వాళ్ళు చూడకుండా ఒకసారి అనండి అమ్మా పడుకోగానే నిద్రలోకి వెళ్ళేవాళ్ళు చెప్పు తల్లి
ఇప్పుడు చెప్పాలి, పడుకోగానే నిద్రలోకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మ రావణమ్మ, అబ్బా ఎంత దండిరాలండి. ఇంకా ఉన్నారు ఎవరన్నా? అమ్మ ఎవరు కనపట్లా? ఆ పైన ఒక ఉందలేండి, బస్సు ఎక్కినా బస్సులో నిద్ర 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 నేటి దేవుడు ఒక వరంగా ఇచ్చాడు. అర్థమైందా? మరి ఎందుకే నిద్ర రావటం లేదండి? వయసు కంటే ఎక్కువ పెరిగింది ఏంటంటే చింత. చెప్పండి ఇప్పుడు గట్టిగా, నీ వయసు కంటే వయసు మించి పెరిగింది ఏంటి అంటే చింత. అదేమవుతుందో, ఇదేమవుతుందో, ఇదేమవుతుందో, అదేమవుతుందో. భారతదేశంలో 10 మంది ధనవంతులు ఉన్నారు, ఎంతమంది చెప్పండి? ఈ 10 మందిలో 2వ వారు ఒక ఉన్నాడు, 10 మందిలో 2వ వ్యక్తి. ఈ 2వ వ్యక్తి పడుకుంటే నిద్రపోవట్లా. ఏంటండి పరిస్థితి? ఏంటి 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 అంటే, డబ్బు సమస్య లేదు, ఆరోగ్య సమస్య లేదు. రాత్రి 1 గంటకు పడుకుంటాడు. ఎన్ని గంటలకి? ఆయన టైం టేబుల్ అంతా లాక్కొచ్చాడు, అందుకే చెప్తున్నా. రాత్రి 1 గంట అప్పుడు నిద్రపోతాడు, పొద్దున్నే 11 గంటలు లేస్తాడు. సరిపోయిందిగా, ఉదయం 11 గంటలు లేచి 1 గంటకు ఆఫీస్కి వెళ్తాడు. మళ్ళీ రిటర్న్ రాత్రి 12 గంటలకి ఆఫీస్ నుంచి రిటర్న్ వస్తాడు ఇంటికి. ఎవరన్నా ఉన్నారో అటు చేసేవాళ్ళు? ఇక వచ్చి ఇక ఆ మంచం మీద అడ్డొలుకుని ఇడ్డొలుకుని అడ్డొలుకుని బాధలో ఉంటాడు. ఏమిటండి మీ బాధ అని భార్య అడిగిందంట. తింటానికి ఉంది. 2 సంవత్సరాల క్రితం 5,50,000 కోట్లతో 5,500 ఎంతో పెట్టి ఒక ఇల్లు కొన్నాడు. 5,000 కోట్లు అంటే 5,500 కోట్లు అన్నాం. 5,500 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొన్నాడు విదేశాల్లో. ఈలోపు కూతురు అంది, నాన్న మీకే నాకు లేదు అంది. ఆమెకు 3,000 కోట్లు పెట్టి ఇల్లు కొనేశాడు. మీ నాన్న అడగబోకండట. 3,000 కోట్లు పెట్టి కూతురు కొన్నాడు. ఒకసారి పిల్లలు చిన్నప్పుడు బుడ్డోడు అన్నాడంట, కారులో ఉండి, అబ్బాయి నాన్న నాకు ఐస్ క్రీమ్ కావాలన్నాడట. అంటే అక్కడ స్టేసేజ్ చెప్తున్నాను, ఐస్ క్రీమ్ కోసం మనం ఫార్మర్కి వెళ్ళటం ఏంటరా, యూజ్లెస్ ఫెలో అన్నట్టు. కానీ ఆ ఐస్ క్రీములు ఎన్ని రకాలు ఉంటాయో, 2,000 రూపాయల కప్పు కూడా ఉంటుందండి. చెప్పండి, మన భోజనమే పెడతాం 10 రూపాయల కప్పు. చెప్పు బిడ్డ, 10 రూపాయల కప్పు, 2,000 రూపాయల కప్పు ఉంటుంది. మీ అబ్బాయి పెళ్ళికి పెట్టులే, నేను ఉంటే తింటాను. 2,000 రూపాయల కప్పు చిన్నది ఉంటుంది. మనకి ఏంటంటే ఇయే తెలుసు కొంతవరకు, దాంట్లో కాస్టు హై కాస్టులు ఉన్నాయి ఉన్నాయి. మనం 5 ఇంటం ఏంటో పడుద్దాయని అతి ఖరీదైనటువంటి దాంట్లో బంగారం కలుపుతారు. వీటిలో ఆయుర్వేద మందుల్లో బంగారం కలుపుతారు, అందుకనే రేట్ ఎక్కువ. ఇటువంటి తినుబండారాల్లో కూడా బంగారం కలుపుతారు, అందుకనే రేట్ ఎక్కువ. ఆరోగ్యం ఎక్కువ, జీర్ణశక్తి ఎక్కువ. రోజుకు మీకు ఒప్పుకుంటే రోజుకు 3 గ్రాములు బంగారం తినండి. హలో, మంచిది. ఈ రీతిగా ఇంట్లో వాళ్ళకి తనకి అన్ని సౌకర్యాలు కలగజేసినా కొడుక్కి ఆరోగ్యం తగ్గింది. కొడుక్కి ఆరోగ్యం తగ్గింది, వయసుకి మించి పెరిగిపోతున్నాడు. ఏమిటి పరిస్థితి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే 10 కోట్లు అవుతాయి అన్నారంట వైద్యానికి. 10 కోట్లు కాదు, దాని పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకుంటావు నీ ఇష్టం, ఇప్పుడే చెక్కు రాసిస్తాను చేయమన్నాడట. ప్రతి సంవత్సరం ఆ కొడుక్కి కోట్లు ఖర్చు అవుతుంది. ఎవరైనా అడగొద్దు మీరు, ప్రతి సంవత్సరం ఒక్క కొడుక్కి కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ ఆ వ్యక్తి మనిషిగా నిలబడలేడు. మరి ఇప్పుడు చెప్పండి, చింత ఉందా లేదా? ఆయన దగ్గర ఏం కొద్దుగా ఉంది?
తింటానికి కొద్దు లేదు. సుమారు 150 కార్లు ఉన్నాయి. ఎన్ని కార్లు? 150 కార్లు. ఏ కారుకి తోడో తెలియదు ఆయనకి. అందుకనే డ్రైవర్లు అందరూ రెడీగా ఉంటారు యూనిఫామ్ వేసుకుని. ఎవరికి సిగ్నల్ ఇస్తే వాళ్ళు రావాలి, ఏ కోడ్ చెబితే అదే కారు బయటికి రావాలి. అలాంటి హుందాతనంగా ఉన్న వ్యక్తి, ఇలాంటి వాళ్ళు కొందరు భారతదేశంలో ఉన్నారు. అందుకు స్తోత్రం. ఆమెన్. భారతదేశంలో గొప్పవాళ్ళు ఎక్కువగా ఉంటే ట్యాక్స్ ఎక్కువ కడతారు, అప్పుడు గవర్నమెంట్లు నడుస్తాయి. ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్లు పడిపోతాయి. చెప్పండి, అంత గవర్నమెంట్ ఏంటి? ఎవరు? నేనే. చెప్పండి, అందరూ మీరు చెప్పండి. మీరు కదా చెబుతామా. నువ్వే ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ గవర్నమెంటే. గవర్నమెంట్ అంటే చెట్టంత పుట్టంతా ఉండరు, మనమే. సరే, ఇందాం. మీరు చింత లేని వారై ఉండండి. ప్రపంచం మొత్తం పరిశీలన చేస్తే ఏ నాయకుడు ఏ దేశం ఏ పరిస్థితుల్లో ఉంది, భౌగోళిక చరిత్రను ఒకసారి అధ్యయనం చేస్తే చింత లేని దేశం అంటూ లేదు. చెప్పండి, లేదు. రష్యా దేశం, రష్యా అధ్యక్షుడు ఎప్పుడు ఊడిపోతాడో తెలియదు. అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు అంతమైపోతాడో తెలియదు. వారు కొన్నటువంటి జబ్బులు చాలా ప్రమాదకరమైనవి. ఇక చైనా ఇక్కడ ఉందాం. వీళ్ళందరూ చూస్తే విగ్రహ పుష్టి అంతే. ప్రతి వారు తీవ్రమైనటువంటి వ్యాధితో నింపబడ్డారు. ఏం జరుగుద్దో తెలియదు. ఏలే నాయకుడు, మంచి క్యారెక్టర్ కలిగిన నాయకుడు ఒక దేశంలో ఉంటే ఆ దేశం, ఆ రాష్ట్రం, ఆ పట్టణం బాగుపడితే వారే పోయారనుకోండి, అధోగతి పాలైపోవటమే. అంతే పరిస్థితి. అబ్రహాం లింకన్ అమెరికా దేశాన్ని ఏలాడు. ఎస్ఆర్నో అబ్రహాం లింకన్ ఎక్కడేలాడు? అమెరికా దేశాన్ని ఏలాడు. తెల్లారి లేచి ప్రార్థన చేసి బైబిల్ పట్టుకుని అప్పుడు పరిపాలన సాగించేవాడు. అప్పుడు పరిపాలన సాగించేవాడు. తర్వాత ఎలిజబెత్ మహారాణి ఇంగ్లాండ్ దేశాన్ని ఏలింది. ఆ వంశం ఇప్పుడు కూడా ఉంది. వారి పరిపాలన ఇప్పుడు కూడా ఉంది. వారి కనుసనంలోనే ఇంగ్లాండ్ దేశం అంతా కూడా నడవాలి. అంతే, వేరే రకంగా నడవటానికి లేదు. వాళ్ళు అధికారం గలవాళ్ళు. మరి ఏంటండి మీ పరిస్థితి ఏంటండి? ఆ చరిత్రలన్నీ మనం తిరిగేస్తే బాధ చింత లేని వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. మరి వీళ్ళందరినీ పోల్చుకుంటే మనమంతా ఏంటి? ఆఫ్టర్ ఆల్ పెద్ద గట్టిగా చెప్పాలి. నేనంతా గట్టిగా మనం ఏమంటామంటే పక్కన ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అంటావు, అట్ట పెట్టండి దాన్ని పెండింగ్లో. ఆఫ్టర్ ఆల్ నేనెంత గట్టిగా. ఆఫ్టర్ ఆల్ నేనెంత. అంత పెద్దవాళ్ళు, అంత గొప్పవాళ్ళు, అన్నీ ఉన్నా సరే నిద్రపోని రాత్రులు గడుపుచున్న వాళ్ళు. పరిస్థితులు ఎప్పుడూ నీకు అనుకూలంగా ఉండవు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ నాయకుడు ఈ మధ్య అమెరికాలో గతించిన వారంలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగినాయి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మానవ జీవితము అతి స్వల్పమైంది. ఒకటి చెప్పండి, ఈనాడు పేపర్లో వచ్చిన న్యూస్ అది. మానవ జీవితం చాలా అల్పమైంది, నిన్ను నీవు కాపాడుకో, దేనికి పరిగెత్తబాక అన్నాడు ఆయన. ఆ మాట నాకు బాగా నచ్చింది. దేవునికి స్తోత్రం. మీరు చింత లేని వారై ఉండండి. అసలు ఏమిటి చింత? ఈరోజు కుటుంబాన్ని గురించి, ఒకటి పెళ్లి కాని పురుషుల చింత, రెండు పెళ్ళైన పురుషుల చింత, మూడు పెళ్లి కాని ఒక స్త్రీ చింత, పెళ్ళైన స్త్రీ చింత. ఇవన్నీ ఎక్కడ తీసుకొద్దాం? ఇది ఎక్కడ ఉన్నాయి? ఈ ఇద్దరు కూడా లేక ఈ నలుగురు నాలుగు రకాల్లో ఏం పడుతున్నారంటే తజ్జన భజన పడుతున్నారట. ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా బయలుపరిచి మన దగ్గర తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చింత లేనిది ఎవరికప్పుడు? మీరు చింత లేని వారిగా ఉండండి.
దానికి కొన్ని మాటలు చదువుదాం. 29వ వచనం నుండి స్పష్టంగా చదవండి. సోదరులారా, సహోదరులారా, నేను చెప్పునదేమనగా, నేను చెప్పేదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును. ఆమేన్. అర్థమవుతుందా? భార్యలు కలిగిన వాళ్ళు లేనట్టుగాను, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును. ఎట్లా ఏడ్చేవాడు ఏడవనట్టు, సంతోషపడేవాళ్ళు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును. డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కొనుక్కుని బొట్టలో పెట్టుకుని వస్తూ ఉంటే కొన్నవాళ్ళు కొనదంట తమది కానట్టును. కొన్న వస్తువు పదార్థం ఏదైనా అది నీది కాదు అన్నట్టుగాను, ఈ లోకము అనుభవించు వారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. అదే లోకాన్ని అనుభవించే వాళ్ళు ఎలా ఉండాలి? అమితముగా అనుభవింపనట్టును. వాక్యంలో ఒక మాట ఉంది, వారి కడిపే వారి దేవుడు అంట. దేవుడు ఎవరు? వారి కడిపే వారి దేవుడు అన్నట్టుగా ఉంది రాయబడింది. లోకమును అనుభవించు వారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా, అది ఏలయనగా, ఈ లోకపు నటన గతించుచున్నది. ఏది ఈ లోకపు నటన? ఈ లోకం ఏ నడుస్తుంది గట్టిగా? నటన. లోకంలో మనం నటిస్తున్నాం. నటీ నటులు అని ఇదివరకు మనం చూసేవాళ్ళం కదా. మనమందరం కూడా ఈ లోకంలో నటిస్తున్నాం నటన. ఈ నటన అనేది ఎప్పుడైనా సరే ఏమవుద్ది గట్టిగా? నటన ఎప్పుడైనా ఆగిపోద్ది. రియాలిటీ ఆర్ రియాలిటీ అంతేగా, ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ అంతే. పొద్దున ఒక ఆయన, పెద్ద ఆయన చీఫ్ ఇంజనీరు, ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డులో 4-5 ప్రాంతాల్లో చీఫ్ ఇంజనీరుగా చాలా ఉన్నత స్థాయిలో జాబ్ చేశాడు ఆయన. మేము ఇద్దరం సార్ నుంచి మాట్లాడుతున్నాం. ఏంటండి అని అంటే ఆయన ఏమన్నాడంటే, ఒక హైందవుడు మాట నన్ను ఎంతో బలపరిచింది సార్. 58 ఇయర్స్ వరకు పర్ల బెటర్ దెన్ అవర్ లైఫ్, కానీ 58 క్రాస్ చేసిన తర్వాత మా ఫ్యామిలీలో చాలామంది చచ్చిపోయారండి అన్నాడు. అంటే 60 ఎంటర్ అయిన తర్వాత పెద్దవాళ్ళు చాలామంది చచ్చిపోయారంట. నేను అనుకున్నానండి, మా ఫ్యామిలీకి ఆ భగవంతుడు పెట్టింది ఇంతవరకు అనుకున్నానండి అన్నాడు. వాళ్ళ అమ్మగారు మాత్రమే ఉన్నారు ఇప్పుడు. 85 ఎంత ఉంటాయి బహుశా నాకు తెలిసి, 90 ఉంటాయి. నడవలేరు లేగలేరు. చిన్న బిడ్డను చూసినట్టు చూసుకుంటున్నాడు ఆయన, ఇంట్లో పెట్టుకుని తల్లి కోసం తల్లిని. సరే, అందుకని ఈయన చేసిన ప్లాన్ ఏంటంటే, అందుకే నేను లైఫ్ స్పాన్ అండ్ ప్లాన్ చేశానన్నాడు. ఏంటండి, 60 సంవత్సరాలు వచ్చేసరికి ఎట్టాగో నేను చచ్చిపోతాను కనుక ఈ లోపల మొత్తం కూడా క్యాష్ అవుట్ అక్కడ మొత్తం ఏర్పాటు చేశానండి అన్నాడు. దాదాపు ఒక 20-30 సెంట్లలో ఇల్లుంది వాళ్ళకి. 513 రూట్లో ఇంకొక ఇల్లుంది. ఎప్పుడైతే 60 సంవత్సరాలు ఎంటర్ అవుతున్నాయో ఎక్కడ 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 సేల్ చేశాడు. అదేంటండి అంటే, అవును నా లైఫ్ స్పాన్ అంతే అన్నాడు. ఒకటే మాట, అంతేనండి. ఆయన జాబ్ చేసేటప్పుడట కరెక్ట్గా 58 ఇయర్స్ వచ్చేసరికి ఎల్ఐసీలు అన్నీ మెచ్యూర్ అవ్వనట్లుగా పెట్టేశాడు. అంత ప్లాన్ చూడండి. అసలుకి నాకు చాలా ఆశ్చర్యమైంది. 58 సంవత్సరాల ఏజ్ వచ్చేసరికల్లా ఎల్ఐసీలు మొత్తం కూడా మెచ్యూరిటీ అయిపోవాలండి. అలాగే పెట్టాను, మొత్తం వచ్చేసినాయి. రిటైర్డ్ అయిపోయాను, నాకు వచ్చే డబ్బులు మొత్తం వచ్చేసినాయి. ఏ అనుకున్నాను, ఇక నా పని అయిపోయింది అనుకున్నాను. అంతకుముందు ఒకరోజు పొద్దున్న నడుస్తూ ఉంటే నా దగ్గరకు వచ్చారు. ఏమండి, మీకు అనుభవం ఉంది కదా, మీ అనుభవాన్ని బట్టి చెప్పండి, నాకు ఇలా సాలు వస్తుంది అలా సాలు వస్తుంది దీన్ని ఏమంటారు అన్నాడు నన్ను. నేను చూసి, అది రైటా లెఫ్టా మిమ్మల్ని మీకు చెప్పలే, అది ఎట్టి వెళ్తుందండి ఏంటి అని అడిగాను. ఇట్లా వచ్చిందండి, ఇట్లా వచ్చింది.
అయితే అది కార్డియాక్ అన్నారు ఒకటే మాట అయితే అది కార్డియాక్ సమస్య ఇమిడియట్లీగా మీరు ఎండి కార్డియాలజిస్ట్ కి వెళ్ళండి అన్నాను వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నాకులాగా ఇంటికి రానివ్వలేదు ఇక వెంటనే ఐస్ హాస్పిటల్ అక్కడే పడుకోబెట్టి మూడు రోజుల్లో బైపాస్ చేశారు ఎన్ని రోజుల్లో మూడు రోజుల్లో క్యాష్ కట్టేశారు ఆపరేషన్ అయిపోయింది మీరు ఒకటి చెప్పారండి ఎందుకో ఆ దేవుడు నన్ను కరుణించి అంటే ప్రార్థనలు ఏం కాదులే అది చేసి బయట పంపించారు తిరుగుతున్నాను ఎప్పుడు అయిపోతానో నాకు తెలియదు నా లైఫ్ స్పాన్ నా దగ్గర లేదు దేవుడు లోకంలో పంపించేటప్పుడే నువ్వు మళ్ళీ అప్పుడు రావాలరా బాబు అమ్మాయి నువ్వు రావాలని పంపిస్తాడంట అది ఆయన చెప్పాడు నేను చెప్పట్లా మళ్ళీ అక్కడ అప్పుడు కాకుండా హలో భయం వేస్తుందండి అప్పుడు కాకుండా నేను పిలుస్తానులో వచ్చేయమంటాడంట అది ఆయన చెప్పిన మాట అలాగో నాకు టైం వచ్చిందండి మళ్ళీ ఎందుకు ఆపాడు ఆపాడండి ఇక నా పని అయిపోయిందండి అంటున్నాడు ఆయన నడుస్తూ బాగా నడుస్తారు ఆరోగ్యంతో ఉన్నాడు హెల్దీ బాడీ కానీ మానవ జీవితం ఏ పాటిది 206 ఎముకలు శరీరంలో ఉన్నాయి మస్తిష్కంలో 500 ఎముకలు సపోర్ట్ ఉన్నాయి 500 నరాలు ఇప్పుడు చెప్పండి చదువుకున్న వాళ్ళు స్త్రీలకు నరాలు ఎక్కువ పురుషులకు నరాలు ఎక్కువ ఎవరు చెప్పట్లేదు చదువుకున్న పిల్లలు చెప్పండి అమ్మా కేవలం 500 పైన నరాలు కేవలం పొత్తు కడుపులో స్త్రీలకు ఉంటాయి హార్మోన్స్ ప్రభావం కానివ్వండి మరి ప్రొజెక్టింగ్ కదా అందుకనే నరాల సంఖ్య స్త్రీలకు ఎక్కువ నరాల సంఖ్య పురుషులకు తక్కువ పురుషులు తొందరగా అలసిపోతారు నిజమే చెప్పాను నాగేశ్వరయ్యా తొందరగా అలసిపోతారు 10 బస్తాలు ఎత్తాత ఓడేసేవరకు అంటారు స్త్రీలు చూడండి 10 దాన్ని ఏమంటారయ్యా 10 కొండలు దించి ఎత్తుతారు ఇట్లా అంటారు అంతే స్తోత్రం మీరు చాలా ధనిలమ్మ పురుషులకు ఒక ఎముక తక్కువ బైబిల్ ప్రకారం స్త్రీలకు ఒక ఎముక ఎక్కువ 500 నరాలు పైగా స్త్రీలకు ఉన్నాయి మరి ఎన్ని ఉన్నప్పటికీ ఇక్కడ రాయబడిన మాట ఎవరిలో ఎక్కువ ఉందో చెప్పాలి చింత స్త్రీల్లో ఎక్కువ చింత ఉందా పురుషుల్లో ఎక్కువ చింత ఉందా మీరే చెప్పండి ఏమైంది ఇప్పుడు చెప్పండి హై క్వాలిటీ ఎక్కువగా స్త్రీల్లోనే ఉంది బైబిల్ ప్రకారంగానివ్వండి వైద్య పరిభాషలో కానివ్వండి అన్నిట్లో హై క్వాలిటీ ఎవరిలో ఉంది చెప్పరే మీరు మంచి గైనిక్ కూడా చెప్పలేరు ఒక సైన్స్ టీచర్ దగ్గరకు కానీ ఒక గైనిక్ దగ్గరకు కానీ వెళ్ళి మీరు అడగండి అసలు నా శరీరంలో ఏముందని అంటే ఆమెకు తెలిస్తే చెప్పుద్ది అర్థమైందా ఇది పరిస్థితి ఇన్ని ఉన్నప్పటికీ విచారం అనేది బాధ అనేది పురుషుడు బయటికి వెళ్తాడు కాబట్టి బయట 10 మందిలో తిరుగుతాడు కనుక కొట్టుకుపోద్ది అక్కడ కానీ స్త్రీలు ఇంటి పట్టణం ఉంటారు కనుక వాడేంటో ఆ పిల్లడేంటో ఈ అమ్మాయి ఏంటో అదేంటో ఇదేంటో అందరికీ ఉండిపెడద్ది భార్య కానీ తన తిందో పిల్లలందరికీ కనిపెడద్ది తల్లి మిగిలిన 4 మెతుకులు పిల్లలకు పెట్టిన తర్వాత అయ్యే తింటుంది తల్లి నిజమా కాదా అయ్యే తింటుందండి అలా చేసి నీ తల్లిదండ్రులు నిన్ను నన్ను పెంచారు వారిని అడిగామనుకో అమ్మా నువ్వు ఎంత నిరాలు అంటే స్త్రీలందరూ నిన్ను ధన్యురాలంటారు అని రాయబడింది ఎలిజబెత్ గురించి స్త్రీలందరూ నిన్ను ధన్యురాలంటారు ఆమెముంది నేను చాలా ధన్యురాలను అల్లా ఏం పలికిందో తెలుసా ప్రభువ తల్లి నా దగ్గరికి రావటమే నాకు ధన్యత అంది ఒకటే మాట ఎవరు వచ్చారు మరియా అప్పటి వరకు కదలిన శిశువు అప్పటి వరకు కదలికి లేనటువంటి శిశువు మరియా ఎప్పుడైతే వచ్చిందో ఎలిజబెత్ గర్భములో శిశువు చెప్పండి క్రికెట్ పిచ్చిలో గంతులేసినట్టుగా కడుపులో గంతులేసిందట దేవునికి స్తోత్రం సరే ఇక్కడ చూద్దాం భారతదేశంలో ఉన్నటువంటి ధనవంతులు పారిశ్రామిక వ్యక్తులు రకరకాల మంది అన్నీ ఉన్నప్పటికీ ఆదాయం ఉన్న ఆరోగ్యం తనంత తనకున్న
నిద్రలేని రాత్రులు గడిపే వాళ్ళు ఇవాళ కూడా ఉన్నారో వారందరిని ఒకసారి పరిశీలన చేస్తే ఈ మాత్రమేనే నీవు ఉంటున్నావు అంటే నీవు ధన్యుడవు ధన్యురాలవు నీ పక్క వాళ్ళు చెప్పండి నువ్వు ఎంతైనా ధన్యుడవు ధన్యుడవు నువ్వు ఎంతైనా ధన్యురాలవు గట్టిగా నీవు ఎంతైనా ధన్యుడవు మరి ఇది చెప్పండి మీరెంతైనా ధన్యులు అడి చెప్పండి మీరెంతైనా ధన్యులు పీత కష్టాలు అదన్నమాట ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి ఈ రాత్రి వాటిని అధికమించే కృప దేవుడు ఇచ్చునుగాక ఒక మాట చదువుదాం ఇప్పుడు చదవండి 32వ వచనంలో మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు ఒకటి పెండ్లి కానివాడు వాడు అంటే అబ్బాయి అమ్మాయా గట్టిగా చెప్పండి అబ్బాయి పురుషుడు ఒక యువకుడు పెండ్లి కాని వాళ్ళలో చింత ఉంది ఎలాంటిది వస్తుందో కొట్టేది వస్తుందో పెట్టేది వస్తుందో భార్యలు లేక స్త్రీలు మూడు రకాలు ఉంటారు జాతులేమో నాలుగు జాతులు ఉంటాయి ఇప్పుడు వద్దులేది స్త్రీల్లో జాతులన్నీ ఒకటి సింక్రీ జాతులు అంటారే ఉన్నారా లేదా స్త్రీల్లో జాతి ఎవరు సింకినీ జాతి నాలుగు జాతులు ఉన్నాయి పైకి జగతమ్మే నీ జాతి ఏంటో నీకు తెలియదు పైకి ఆ పేరేంటో ఏదో కానీ నీ జాతి ఏంటో నీకు తెలియదు జాతి తెలియాలంటే అబ్జర్వేషన్లోకి వస్తేనే జాతి అర్థమవుతుంది పిచ్చిగుంట్లోళ్ళంటే వచ్చి కులాల పేర్లు పెట్టి గోత్రాలు ఇచ్చేళ్ళారంట ఆ రోజుల్లో ఒక అమ్మ అట్లా వస్తూ ఉంటే చూసి అబ్బాయి మా ఆయన పేరు వేయకూడదా అని అంట అప్పటి నుంచి వచ్చిన ఏం బొట్లో ఇప్పుడు దాన్ని దేన్ని ఏమంటారు అప్పుడు ట్యాక్ ఇష్టమైన వాళ్ళ పేర్లు అబ్బో ఎక్కడ పడితే అక్కడ ఎంచుకోవడమే ఏసు రక్తం వేచి అంతే ట్యాక్లు వచ్చేసినాయి ఆ రోజున పిచ్చి గుంట్లో అనేవాళ్ళు ఇప్పుడు మరి ఏ గుంట్లో అన్నామో తెలియదు ఇవాళ అది స్త్రీల్లో నాలుగు జాతులు ఉంటాయి అర్థమైందా ఎవరు ఏ జాతి అనేది మేమండి ఆంధ్రా జాతి దీని గురించిగా చెప్పేది మేము తెలంగాణ అసలు అది దాని గురించే కాదు ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి స్త్రీలు నాలుగు జాతులకు సంబంధించిన వాళ్ళు చెప్పండి వీళ్ళు ఒక జాతి భర్తతో కాపురం చేయరు రెండవ జాతి తనకు తానే పరిగెత్తారు ఇక మూడవ జాతి ఎవరిని లెక్క చేయరు నాలుగో జాతి ఇండిపెండెంటిజం ఇంకా మూడుని చెప్తున్నాను అట్లా వాళ్ళ లక్షణాలు అంతే నాలుగు జాతులు ప్రపంచంలో ఉన్నాయి భారతదేశంలో ఈ జాతుల ఉత్పత్తి ఉన్నా వీటిని క్రమబద్ధీకరించేటువంటి స్థాయి మన పూర్వీకుల దగ్గర నుంచి మనకు వచ్చింది అందుకు స్తోత్రం పెళ్ళి కాని పురుషుడు ప్రభు కార్యాల విషయమై నేను దేవుణ్ణి ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గురించి చింతిస్తున్నాడు పెళ్లి కాని ఒక అబ్బాయి చింతించేది ఏంటి ఎలాంటిది వస్తుందో అనేది వంటి కామన్ విషయం అది ఎలాంటి భార్య వస్తుందో ఎలాంటిది వస్తుందో ఎలాంటిది వస్తుందో అని అనుకోవటం పెళ్లిగా అనేటువంటి మగపిల్లల్లో ఇది ఉండే విషయమే దీన్ని ఎవరు కాదనటానికి వీలు లేదు కానీ చరిత్రలో కనపడుతున్న మాట అసలు చింతలోకి వచ్చినటువంటి బాధల్లో నేను ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలనో స్తోత్రం పెళ్లి కాని వాళ్ళు ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టాలని చింతిస్తున్నాడట మరొక మాట చూడండి ఇదే వచనంలో మొదటి కొరింథీ పత్రికలోనే 2 కొరింథీ 11:28 11:28 పౌలుకున్నటువంటి చింత ఇవియనుగాక సంగములన్నిటిని గూర్చిన చింతయు కలదు ఏ చింత సంగములన్నిటి పెళ్లి గాని ఒక అబ్బాయికి ఉన్నటువంటి చింత ఏంటి గట్టిగా చెప్పాలి నేను గట్టిగా ప్రభువును ఎలాగో సంతోష పెట్టగలను గట్టిగా చెప్పండి నేను ప్రభువును ఎలాగో సంతోష పెట్టగలనని అక్కడ మంచి దాబ పెట్టారంట డాబాలో ఉంటున్నా సరే దాబా తెలియదు
అర్థమైందో ఇప్పుడు నువ్వు ఉండేది ఎక్కడ హలో డాబాలో కానీ ఏం తెలియదు డాబా తెలియదు డాబాను డాబా 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 ఇంట్లో దాక తెలుసు కానీ తెలియదు రే రేపు నా జీతం వస్తుంది డబ్బులు వస్తున్నాయి నా సంతోషం లేక నా స్నేహితుల సంతోష పెట్టడానికి ఈ యవనస్తుని కొరవడు ఎక్కడికి వెళ్తాడు డాబాలోంచి డాబాలోకి వెళ్తాడు లేదు ఏదో బిషన్ పెట్టారు ఏం బిషన్ చెప్పండి ఎగ్జిబిషన్ అబ్బా అక్కడ వెళ్తే ఎక్కే ఉన్నాయంటే దూకే ఉన్నాయంటే తిరిగి ఉన్నాయంటే ఎట్లా కొట్ట నాతో పాటు నా స్నేహితుల్ని అందరూ కూడా తీసుకెళ్ళి పోవాలి నీ పొట్టను సంతోష పెట్టాలనుకుంటున్నావు నీ స్నేహితులు సంతోష పెట్టాలనుకుంటున్నావు నీవు సంతోషపడాలనుకుంటున్నావు కానీ పెండ్లి గారి అబ్బాయిట వాక్య భాగంలో ప్రభు కార్యాల విషయంలో నేను దేవుని ఎలాగూ సంతోష పెట్టాలి అది ఆ సంతోషం ఆ చింత మనలో ఉండాలి నేను సంఘ విషయంలో సంఘములన్నిటిని గుర్చిన చింత పౌలు గారు పెళ్లి చేసుకోలేదు కేఫా వలె విశ్వాసురాల భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు నాకు అధికారం లేదా అంటాడు ఎవరైనాను నా వలె ఉండాలని కోరుతున్నాను అక్రమములు జరుగుచున్న దృష్ట్యా ప్రతివానికి సొంత భార్య లేక సొంత భర్త ఉండవాలని రాయబడింది నా వలె అంటే ఏంటంటే ఆయన వివాహం చేసుకోకుండా ఉన్నాడు ప్రభువుని సంతోష పెట్టాలి సంఘముల గురించిన చింత పౌలు కలిగి ఉన్నాడు ఇక రెండో చూడండి పెళ్ళైనటువంటి అబ్బాయిలో ఉన్న చింత ఏంటో 33వ వచనం పెండ్లైన వాడు భార్యను ఎలాగో సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు అది పెళ్ళైన వాడు ఏం చేస్తున్నాడు పెళ్లి కాకముందేమో హలో పెళ్లి కాకముందు నా దేవుని ఎలాగో సంతోష పెట్టాలని చింతిస్తున్నాడు బాధపడుతున్నాడు అదే వ్యక్తికి పెళ్ళైన తర్వాత దేవుని నాటకెక్కిచ్చాడు పనికిరాని సామాన్లు వాడని సామాన్లను ఎక్కడ ఎక్కిస్తారు గట్టిగా చెప్పండి గట్టిగా అటకెక్కిస్తారు అటకంటే ఏంటి సన్సైడ్ సన్సైడ్ కాదు అవి ఎప్పుడో పోనీ స్టోర్ రూమ్ అను స్టోర్ రూమ్ అంతే ఇప్పుడు భాష మారిపోయింది అవన్నీ దానిపైన ఎక్కిచ్చేస్తారు ఏదన్నా ఏదన్నా కార్యక్రమాలు వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఒకటొకటి కింద దిస్తారు పెళ్లి కాకముందేమో దేవుణ్ణి ఎలాగూ నేను సంతోష పెట్టాలని చింత పెళ్ళి అయిన తర్వాత ఈ అబ్బాయికి ఏంటి చెప్పండి గట్టి భార్యను ఎలాగూ సంతోష పెట్టాలని ఈ మధ్యకాలంలో ఒక పెళ్ళి అయింది కొన్నాళ్ళు అయింది రండి అత్తగారు అడిగారంట ఈ పెళ్లి కూతుర్ని అమ్మాయి మా అబ్బాయికి ఎప్పుడన్నా సినిమా చూడాలనిపించింది అనుకో చెప్పండి అనుకో నువ్వు సినిమాకి వెళ్తావా అని అడిగారంట అడగంగానే ఈ అమ్మాయికి పాపం పెద్ద బాంబడి సినిమా ఏంటి అత్తయ్య గారు మన రక్షణ పొందిన వాళ్ళం కదా దేవుని బిడ్డలం కదా తండ్రి గారు వచ్చిన పెళ్లి చేశారు నేను సినిమాకి వెళ్ళడం ఏంటి అంటే ఏమనమ్మా కుర్రాళ్ళు కదా ఎవరు మనసు ఎలా మారద్దో ఈ అమ్మాయి ఏందంట మరి నువ్వేమన్నావు అని అడిగారంట పొరపాటును కూడా చెప్పను గట్టిగా గట్టిగా వెళ్ళను వెళ్ళను నువ్వు కదా వీళ్ళు చెప్పాలి వీళ్ళకి అసలు మాట రావట్లా రేపు ఎట్ట ఉంటుంది భయం వేస్తుంది వీళ్ళకి పొరపాటును కూడా నేను వెళ్ళను భర్తను సంతోష పెట్టాలంటే భర్త చెప్పిన మాట వినాలి అందుకని 5 అంతస్తుల భవనం ఎక్కి కింద దూకు నేను చాలా హ్యాపీగా ఉంటా అన్నాను అనుకోండి ఎక్కి దూకుతారా అమ్మో మళ్ళీ దూకటాక ఉన్నవి ఇక అంతే సంగతితో చెత్తగించాలి ఏమై చాలా బాధపడేసరికి ఇక మన వాళ్ళు కొందరు స్పెషల్ టీచింగ్ ఇచ్చి నువ్వు జాగ్రత్త అమ్మాయి నీ భక్తిని పెళ్ళి కాని వాడు మాత్రం అబ్బాయి నేను దేవుని కొరకు దేవుని కొరకు దేవుని కొరకు అని అంటాం అదే చింత ఇదే చింత మీ జీవితంలో నిలబడునుగాక ఇక పెళ్ళైన తర్వాత పెళ్ళైన వాడు తన భార్యను ఎలాగ సంతోష పెట్టాలని లోక విషయమైన వాటిని గుర్చి చింతించుచున్నాడు చింత ఆత్మీయ విషయాలు పోయినాయి జీవితంలో రెండో భాగంలోకి వచ్చేసారు ఇక వివాహాలు అయిన తర్వాత
विवाह काक मुंदु ये भक्ति उन्नावो ये विधान नड़चावो अंतर अदे विधान नड़वाली नी भक्ति जीवता अटक एक्कींचवद्दु आमेन इक मूडो वाळ्ळु चूडंडी 34వ వచనంలో అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తమ శరీరమందును ఆత్మయందును పవిత్రురాండయుండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు ఆమేన్ ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది ఇప్పుడు ఇద్దరు ఒకటే బళ్ళలోకి వచ్చారు పెళ్లిగాక ముందు ఇద్దరి మైండ్ సెట్ ఎట్లా ఉంది రేపు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఏంటో గట్టిగా యూత్ మీటింగ్ యూత్ మీటింగ్కి వెళ్ళాలి శనివారం రాత్రి 7 గంటలకి ప్రార్థనకి వెళ్ళాలి ఆత్మారాధన ఆత్మారాధనకి వెళ్ళాలి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకి ఏముంది పెళ్ళైన వాళ్ళు 12 గంటలకు వస్తారు గుర్తుపెట్టుకోండి పెళ్ళిగానే పిల్లలు కరెక్ట్గా ఎటు కూర్చుంటారో వచ్చి పెళ్ళైన తర్వాత మాత్రం వీళ్ళు 8 గంటలకు వస్తారు ఆయన కుమ్మకర్ణుడు ఏ కర్ణుడు లెగడో ఇంట్లో వాళ్ళ కథలను ఎవరో ఇక అత్తగారు ఉందనుకోండి ఇక ఏళ్ళ గంప అయిందనుకోండి ఆమె కథల్లో కథలను ఎవరు కొందరు లంకనాడ బళ్ళి పెళ్ళి కాకముందు ఏ చింత కలిగి ఉన్నారో పెళ్ళి అయిన తర్వాత కూడా అదే చింత మనలో ఉండాలి ప్రైజ్ ది లార్డ్ పెళ్ళి కాకముందు నా ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి ఒక స్త్రీ అయినా పురుషుడైనా మరి వీళ్ళిద్దరు మైండ్ సెట్ ఎప్పుడు మారిపోయింది గట్టిగా పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి కానప్పుడు ఎవరు అడిగేవాళ్ళు లేరు కాబట్టి 7 గంటలకో 8 గంటలకో ఎప్పుడో ఇంటికి వచ్చావంటే పని దగ్గర నుంచి పెళ్ళి అయిన తర్వాత కరెక్ట్గా డ్యూటీ అయిపోవటం ఆఫీస్ అయిపోవటం ఇతర పరిగెత్తుకు వస్తామంట బయటికి ఏంటంటే నా కోసం ఇక్కడ చెప్పండి మా ఆవిడ అనీలు చెప్పాలనుకుంటుంది సిగ్గుపడుతున్నా లేండి బాబు వదిలేసి ఏంటి ఇలా పరిగెత్తులేంటి నేను ఇంటికి వెళ్ళి బయటికి తీసుకెళ్ళమనుకున్నాను ఇద్దరుగా ఉన్నప్పుడు ఒక విషయం ముగ్గురుగా ఉంటే ఒక సమస్య నలుగురుగా ఉంటే గట్టిగా నలుగురు ఉంటే వేరే వాళ్ళు కాదండి బాబు పిల్లలు ఒక సమస్య ఇక వాళ్ళు సంతోషపెట్టమే సరిపోతుంది ఇక నీ బతుకంతా ప్రార్థన అటకెక్కుతుంది భక్తి జీవితాలు అటకెక్కుతున్నాయి ఎందుకని రాలేదమ్మా పెళ్లి కాకముందు చాలా హ్యాపీగా సాగుతారు పెళ్ళి అనుకున్న తర్వాత అమ్మాయిని ప్రార్థన ఆపేస్తారు అమ్మాయి ఆగడం కాదు ఆపేస్తారు నేను చూస్తున్నానుగా ఇల్లు కట్టుకోకముందు చాలా హ్యాపీగా ఉంటారు ఇల్లు ఎప్పుడైతే కట్టుకున్నారో అందరూ మరి రాజేష్ లాగా వస్తారు అనుకుంటున్నారా బాబు ఎక్కడైనా ఇల్లు కట్టుకున్న తర్వాత కొన్నాళ్ళు ఆగిపోవటమే ఏంటంటే తెల్లారు లెగిస్తే అడిగేవాళ్ళు అక్కడ చెప్పండి గట్టిగా తెల్లారు లెగిస్తే ఎవరు వస్తున్నారు అడిగేవాళ్ళు ఇంటికి వస్తున్నారు నలుగురు వచ్చి అడిగేసరికి బజార్లో రాలాగి ఇంట్లో తలపేసి కూర్చోవటం ఏంట్రా బాబు అంటే అటు తిన్నకి వెళ్తే నీకు అంత ఖర్చు అయ్యేది కాదు గిడదిప్పే విడదిప్పే దాన్ని సర్కార్ ఎక్స్ప్రెస్లో తిప్పావు కాబట్టి అట్ట అయిపోయింది నీ పరిస్థితి శరీర విధానంలో చేయకపోతే పునాదుల్లోంచి పైకి లేగలేరు అది అంతే పరిస్థితి ఇల్లు కట్టుకోకముందు ఎలా వచ్చావో పెళ్లి కాకముందు ఎలా వచ్చావో అలాగే నీ భక్తి జీవితం దేవుని కొరకన చింత నీలో ఉండాలి ప్రైజ్ ది లార్డ్ 35వ వచనం మీకు ఉరి యొడ్డ వలనని కాదు గాని మీకు ఉరి యొడ్డ వలనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీయూ లేక ప్రభు సన్నిధాన వర్తనలై ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను మీకు ఉరి యొడ్డ వలనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనలై ప్రవర్తన గలవారై ఉండవలనని సన్నిధాన ప్రభు సన్నిధాన వర్తనలై ఉండవలెను సన్నిధిలో గడపాలని దేవునికి దీవునిచ్చాడా సన్నిధికి దూరం అవ్వక ఈ ఆయుష్కాలం దేవుడు పెట్టిన భిక్ష అంటే చెప్పండి నమ్మిన వాళ్ళు ఈ ఆయుష్కాలం దేవుడు పెట్టిన భిక్ష ఎన్ని చూస్తున్నాం మనం ఎందరిని చూస్తున్నాం
అనుకొని సాధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సమాజంలో. దేవుడు నిన్ను నిలబెట్టాడు. మన కాలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆయన సన్నిధాన వర్తంలో నీ ఉండాలి. ఆమేన్. ఏమి లేని వారు ఉండాలి గట్టిగా అందరూ చెప్పాలి. చింతలేని వారిగా. చింత లేనిది అసలు ఎవరికండి అని అంటే వచ్చిన ప్రతి బిడ్డ దగ్గర నుంచి కూడా చింత ఏదో ఉంది. వాళ్ళ చింత ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఏడుస్తారు పిల్లలు. ఎందుకు ఏడుస్తారు? వాళ్ళ మాట రాదు కాబట్టి ఏడుస్తారు. చెప్పండి. వాళ్ళు ఏడి ఏడిసిన వెంటనే ఆ పెద్దవాడు ఏడుస్తారు. ఏడుస్తున్నారు పాలు పట్టండి పాట అడిగాడా. అది ఏడిసినప్పుడు వారు సంకేతాలు అనమాట అవి. వెంటనే వెళ్ళి ఆ బుడ్డోడుకో ఆ పిల్లకో పాలు ఇచ్చారనుకోండి మెదలకుండా పడుకుంటారు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత వన్ టూ చేశారనుకోండి, నేను వన్ టూకి వెళ్ళాను హో అంటారా? మళ్ళీ ఏం చేస్తారు? గట్టిగా మళ్ళీ ఏడిపే మళ్ళీ ఏడిపే. ఏడుపులో ఒక తల్లి అక్కడ ఉన్న గాట్టును ఎలాగో చూసి అల్లా పల్లా చూస్తారో మన జీవితం ఆ పాటిదే. దేవుడు నిన్ను అలాగూ చూశాడు గనక క్షేమంగా భూలోకంలో ఉన్నావు. ఆయన ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. నువ్వేమి సాధిస్తావో తెలియదు. ఏమి సాధించావో తెలియదు. నేను అనుకున్నవన్నీ సాధించాను వాళ్ళు ఎవరు ఉంటే స్తోత్రం. నాకు వినపట్ల ఉన్నారా? జీవితకాలంలో చాలా పెండింగ్లు ఉంటాయి. సాధించలేనివి చాలా ఉన్నాయి. అందుకనే చింతలు పెరిగిపోతున్నాయి. ఏది పెరిగినా సరే అది నీడలాగా మన పక్కన నడుస్తూనే ఉంటుంది. దాని ఇష్టం నడుస్తూనే ఉండేవండి. నీ మట్టుకు నువ్వు దేవుని వెంక చూసి వచ్చిపోవాలి. పెళ్ళి కానప్పుడు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లలు ఎలా ఉన్నారు గట్టిగా? ప్రభు కార్యాల విషయంలో నేను దేవుని ఎలాగూ సంతోష పెట్టాలి. అందరికంటే నేనే ఫస్ట్ వెళ్ళి ఈరోజు మందిరం ఓడవాలి. December 31 రాత్రి అయిపోయిన తర్వాత జనవరి 1 వస్తుంది కదా తెల్లవారుజాము. మేమందరం చీపిళ్ళ కోసం తోసుకునేవాళ్ళం. దేవుని మందిరం ఓడిస్తే మంచిది, తొలిగా మందిరంలో చీపిరి పట్టుకోవాలని. ఒకసారి ఒక ఆయన వచ్చి, ఆయన పెద్ద ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ గారు, మీకు చాలా వందనాలు అయ్యా, ఆ చీఫ్ నాకు ఇస్తారా అని అడిగాడు. ఆ పెద్ద ఆయన మాట కాదనలేక, మీకెందుకండి పెద్దవాళ్ళు, మేము ఊడుస్తామండి అన్నా. కాదు అయ్యా, ఇది నాకు ధన్యత కావాలి. నా దేవుని పని నేను చేసుకోవాలి. ఇటు చెప్పండి, దేవుని మందిరంలో సేవ చేయండి, దేవుని మందిరంలో పని చేయండి. అదే నీకు నీ బిడ్డలకు దేవుడిచ్చే ఆస్తి. ఆ మందిర సేవకురికి కొడుకుని ఇచ్చేసింది. ఆ కొడుకుని ఎంత లెవెల్లో చూసిందా తల్లి. ఎవరూ లేనట్టు గొప్ప స్థాయిలో సమూహలు ఎదిగిపోయాడు. ఐఏఎస్ ఏ అనుకుందా, ఐపీఎస్ అనుకుందా, ఏదో గ్రూప్ వన్ గ్రూప్ టూ అనుకుందా, ఏమనుకోనా, నా బిడ్డడు సేవ చేస్తే చాలు. నీ బిడ్డలను దేవుని సేవకురికి అప్పగించండి. ప్రభువుని సంతోషపెట్టిన వాళ్ళైతే దేవుడు వాళ్ళని సంతోషపెడతాడు. ఇప్పటి వరకు నీ సంతోషం నీ బిడ్డల సంతోషం వరకే పరిగెత్తావు. వాటి మీదే నీ చింత అంతా పెట్టావు. వాటి కోసమే బడ్జెట్ పెట్టావు. రాబోయే కాలంలో నా ప్రభువుని నేను ఎలాగో సంతోషపెట్టాలి. ఆమేన్. నా ప్రభువుని ఎలాగ సంతోషపెట్టాలి. ప్రభువుని తీసుకెళ్ళిపోయిన తర్వాత సమాధి చేసిన తర్వాత సమాధి దగ్గరికి వచ్చిన వాళ్ళు స్త్రీల పురుషుల గట్టిగా సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు. ఆ సమాధి దగ్గర పూటాకు వచ్చారు. సమాధి పైన ఒక కూర్చుని అరుస్తున్నారు. ఎందుకు వచ్చారు మీరు? అయ్యా, నా ప్రభువుని నువ్వేమన్నా చూసావా? ఎతికిలిపోయావా? సజీవుడైన వాడు లేడో, ఆయన లేచి ఉన్నాడు. ఆయనకి సేవ చేయటానికి వచ్చారు. దేవునికి సేవ చేయటానికి రండి, పరిచర్య చేయటానికి రండి. నేను చేయటం ఏంటి? నీ ఇంట్లో కొండలు గడవపోయిన ఎవరు అడగ నిన్ను. దేవుని మందిరంలో పనిచేయకపోతే నీకు మార్కులు తగ్గుతాయి. ప్రభువుని సంతోషపెట్టే వారిలో మనం ఉన్నావా? పెళ్లి కాని ఆడపిల్ల, పెళ్లి కాని మగపిల్లలు, పెళ్లి కాకముందు వాళ్ళ నేచర్ ఏంటి, వాళ్ళ పద్ధతి ఏంటి? నేను ఆత్మీయ విషయాల్లో నా ప్రభువుని ఎలాగో సంతోషపెట్టాలి. నేను ఒక పాట పాడి సంతోషపెట్టాలి, ఒక వాయిద్యం వాడిని సంతోషపెట్టాలి, ఒక సాపేసి సంతోషపెట్టాలి, వాయిద్యాలు తీసుకొని సంతోషపెట్టాలి, లైట్లు వేగించి సంతోషపెట్టాలి.
దేవుని మందిరములో ఒక్క పరిచేసినా నువ్వు దేవునికి సేవ చేసినట్టే. నువ్వు చేయలేకపోతే నీ పిల్లలకు అప్పచెప్పు, నీ పిల్లలతో చేయించు, అది మంచిది. అట్టి కృపతో దేవుడు నింపునుగాక. ఆమేన్. తల్లు వంచండి, అందరూ కళ్ళు మూయండి. సర్వోన్నతుడైన దేవుడు, ప్రియులారా, తన సన్నిధిని మనకు దయచేసి చింత లేని వారుగా ఉండండి. టోటల్గా మనకి చింత బాధ ఉంది, కష్టమున్న ఇబ్బంది ఉంది, అయినా లేనివారుగా, కలిగిన వారు లేనట్టుగా ఉండాలట. నీవు కొన్న వస్తువు నీది కానట్టుగా ఉండు, ఏడ్చువారు ఏడ్చినట్టుగా ఉండకండి. ఈ లోక నటన గతించిపోతుంది గనక చింత లేని వారుగా ఉందా. నీ చింత యావత్తు ప్రభువు మీద పెట్టు, ప్రభువు నిన్ను విడిపించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం.